What's up, amigos? This is Ajay. Welcome to A Jude Channel. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ మన క్రషెస్ ని ఇంప్రెస్ చేయడం. క్రషెస్ అనేవాళ్ళు మనందరికీ చాలా కామన్. అలాంటి క్రష్ మనల్ని చూసి ఇంప్రెస్ అయితే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. బట్ ముందు వాళ్ళు మనల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలంటే వాళ్ళు మనల్ని నోటీస్ చేయాలి. నోటీస్ చేయాలంటే మనం ఉండే క్రౌడ్ నుంచి బయటికి వచ్చి ఉండాలి. అలా బయటికి వచ్చి ఉండడం అంటే ట్యాకీగా ఉండడం కాదు, మనం గ్రూమింగ్, ఫ్యాషన్ వీటి గురించి మనం కొంచెం తెలుసుకొని బై యూజింగ్ దో సటిల్ చేంజెస్ ఆ క్రౌడ్ నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మన క్రష్ మనల్ని చూసి ఇంప్రెస్ అయితే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో నేనేం చేస్తానంటే ఆ సటిల్ చేంజెస్ ఏంటి అండ్ ఆ చేంజెస్ మనం ఎలా చేసుకోవచ్చు అనే పాయింట్స్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఒక 4 పాయింట్స్ మీకు చెప్తా. ఆ చేంజెస్ మీరు చేస్తే, ఆ క్లోదింగ్ ఐటమ్స్ మీరు మీ వార్డ్రోబ్లో యాడ్ చేసుకుంటే యువర్ స్టైల్ గేమ్ విల్ బి ఆన్ ద నెక్స్ట్ లెవెల్ అండ్ మీ క్రష్ మిమ్మల్ని డెఫినెట్గా నోటీస్ చేస్తుంది. ఐఎమ్ ఎగ్జైటెడ్. ఆర్ యూ ఎగ్జైటెడ్? షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్జూడ్. ఏజ్జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. ఫస్ట్ క్లోదింగ్ ఐటమ్ ఇస్ యాక్సెసరీస్. యాక్సెసరీస్ అంటే ఏంటి? యాక్సెసరీస్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి ఎ వాచ్, ఇట్ కుడ్ బి ఎ చైన్, ఇట్ కుడ్ బి ఎ రింగ్. ఇలాగ మీ క్లోత్స్ని ఏదైతే యాక్సెసరైజ్ చేస్తుందో దోస్ ఆర్ యాక్సెసరీస్. అండ్ యాక్సెసరీస్ నేను ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ క్లోదింగ్ ఐటమ్, మీరు మీ అవుట్ఫిట్స్ ఏదైనా దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి యాక్సెసరీస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. సో కన్సిడర్, మీరు మీ వార్డ్రోబ్లో యాక్సెసరీస్ యాడ్ చేయడానికి డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మన బాయ్స్ ఇవి పెద్దగా నోటీస్ చేయం, కానీ అమ్మాయిలు డెఫినెట్గా వీటిని నోటీస్ చేస్తారు. ఇఫ్ యూ వేర్ ఎ గుడ్ చైన్ ఆర్ ఎ గుడ్ వాచ్, మీ క్రష్ అనేది డెఫినెట్గా నోటీస్ చేస్తుంది. సో కన్సిడర్ యాక్సెసరీస్. సెకండ్ థింగ్ ఇస్ లేయరింగ్. లేయరింగ్ అంటే ఏంటి? జాకెట్స్. జాకెట్స్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి అ డెనిమ్ జాకెట్, ఇట్ కుడ్ బి అ లెదర్ జాకెట్, ఇట్ కుడ్ బి అ లెనిన్ జాకెట్, ఆర్ ఇట్ కుడ్ బి బేసికలీ ఎనీథింగ్, ఒక బాంబర్ జాకెట్. ఇట్లాంటి జాకెట్స్ని, డిఫరెంట్ జాకెట్స్ మీరు మీ వార్డ్రోబ్లో పెట్టుకుంటే దే జస్ట్ టేక్ యువర్ అవుట్ఫిట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మీరు జనరల్గా ఒక టీషర్ట్, ఒక జీన్స్ వేస్తే ఇట్ ఈస్ వే టూ సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఒక క్రౌడ్లో బ్లెండ్ అయిపోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ వెన్ యూ వేర్ ఎ జాకెట్, యూ జస్ట్ స్టాండ్ అవుట్. రిమెంబర్ ఇట్, మీరు ఒక క్రౌడ్ నుంచి బయట ఉండాలంటే ఆల్వేస్ వేరే జాకెట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమ్మర్, వింటర్, ఒక సమ్మర్ సీజన్లో యూ కెన్ వేరే లెనిన్ జాకెట్, బికాస్ లెనిన్ జాకెట్ అనేది ఇట్స్ నాట్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ హీట్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ దట్ లుక్, ఆ ఫ్యాషన్ స్టేట్మెంట్ కోసం. ఆర్ వింటర్ సీజన్స్లో ఐ డోంట్ హ్యావ్ టు టెల్, ఇట్ యాక్చువల్లీ అది ఒక ఫంక్షనల్గా కూడా మీకు హెల్ప్ అవుతుంది టు కీప్ యూ వార్మ్. సో కన్సిడర్ యాడింగ్ జాకెట్స్ ఇన్ టు యువర్ వార్డ్రోబ్. థర్డ్ థింగ్ ఇస్ స్నీకర్స్. ఇది ఎంత ఇంపార్టెంటో నేను మీకు స్ట్రెస్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మాయి మనల్ని చూస్తున్నప్పుడు, ఆర్ మన క్రష్ మనల్ని చూస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు నోటీస్ చేసేది ఏంటంటే బాడీలో షూస్. గర్ల్స్ ఐస్ జనరల్లీ గో టు షూస్ ఫస్ట్. వాళ్ళు షూస్ని ఫస్ట్ చూస్తారు. సో స్నీకర్స్ అనేవి దే ఆర్ వెరీ వెరీ స్టైలిష్ వేరియంట్స్ ఆఫ్ షూస్. షూస్లోనే స్నీకర్స్ అనేవి దే ఆర్ వెరీ, అంటే మన ఒక ఇన్ఫార్మల్ లుక్ అది. అండ్ మన బాయ్స్కి జస్ట్ looks extraordinary and takes the look to the next level. So manam oka right pair of sneakers manam oka outfit ese ammayil mal chusedappudu we know what are doing. manaki style meda oka avagahan undi ane oka vibe valaki elthadi. so remember it manam oka pair of correct sneakers mana wardrobe lo definitely ga pettukovali. and meeku ee sneakers ivanni kotta anipiste first meer oka skate shoe teeskondi. aa link nen description lo pedta, because oka skate shoe anedi gatti material tho chestaru, dani meer ekko maintain cheyalsina avasaram ledhu, adi meeku ekko time vastadi. fourth clothing item అనేది ఒక సింపుల్ వైట్ టీషర్ట్. ఒక వైట్ టీషర్ట్ అనేది మీకు ఒక క్యాన్వాస్లో పనిచేస్తుంది. అంటే మీరు వేసుకునే ట్రౌజర్స్, మీరు వేసుకునే జాకెట్స్, మీరు వేసుకునే యాక్సెసరీస్ ఇవన్నీ పాప్ అవ్వాలంటే వైట్ టీషర్ట్ ఈజ్ ఎ మస్ట్. ఒక వారంలో 7 రోజులు ఉంటే అందులో 3 రోజులు నేను వైట్ టీషర్ట్ వేస్తాను. ఎందుకంటే నేను అదర్ క్లోదింగ్ ఐటమ్స్ని పాప్అవుట్ చేయాలనుకుంటే వైట్ టీషర్ట్ హెల్ప్స్ మీ. అండ్ గర్ల్స్ లవ్ వైట్ టీషర్ట్, జస్ట్ ట్రస్ట్ మీ. మీరు మీ క్రష్ కంట్లో పడాలంటే వైట్ టీషర్ట్ ఈజ్ ఎ మస్ట్.
దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇవాళ మాట్లాడిన టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. నేను ఒక క్వశ్చన్ సింపుల్గా చెప్పాలనుకుంటే, నేను ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ దే ఆర్ మ్యాండేటరీ, అవన్నీ మీ వార్డ్రోబ్లో డెఫినెట్గా ఉండాలి. బట్ మనం ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మనం మన ఒరిజినాలిటీ ఉండాలి మనకి. అది దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. వీ షుడ్ స్టే ఒరిజినల్, వీ షుడ్ బీ ఒరిజినల్. సో కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ నాకు ఇప్పుడు ఏదైనా సెపరేట్ వీడియో ఐడియా టాపిక్ ఇద్దామనుకున్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు సే హై టు మీ అండ్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్, కామెంట్ సెక్షన్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.